నీతి కథలు. సత్యమేవ జయతే. ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఎన్నడూ కలహించుకోకుండా యజమాని మాట వింటూ సాధు జంతువుగా జీవించేది. ఒకరోజు అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా ఒక పులి చూచి దానిపై దూకడానికి సిద్ధమైంది. అది గమనించిన ఆవు భయపడక, పులిరాజా ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకొక చిన్న బిడ్డ ఉన్నది. ఆ లేగదూడ పుట్టి 2 వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయతలిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలు ఇచ్చి మంచి బుద్ధులు చెప్పి వస్తాను. ఆ తర్వాత నన్ను భక్షించు అన్నది దీనాతిదీనంగా ఆ ఆవు. ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వి, ఆహా, ఏమి మాయమాటలు చెప్పుచుంటివి? ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలు ఇచ్చి వస్తావా? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవనుకోకు. నేనేం వెర్రిదాన్ని కాను, కోపంగా అన్నది ఆ పులి. నీవు అలా అనుకోవడం సరికాదు. నేను అసత్యం పలికేదానను కాను. ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతుకు బతికి ఏమి లాభం? ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలిగొన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే ఉపకారం చేసిన దానినవుతాను. ఒక్కసారి నా బిడ్డను చూచి ఆకలి తీర్చి రావాలని నాకు ఆశగా ఉన్నది అన్నది ఆవు. ఊరిలో నివసించే ఈ జంతువులలో నీతి ఏమాత్రం ఉందో తెలుసుకుందామని సరే అన్నది పులి. ఆవు ఇంటికి పోయి దూడకు కడుపు నిండా పాలిచ్చి కోడే దూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ, నాయనా, బుద్ధిమంతుడుగా మంచితనముతో జీవించు, తోటివారితో స్నేహంగా ఉండు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అబద్ధాలాడకు, మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో అని బిడ్డకు మంచి బుద్ధులు చెప్పి ఆవు అడవికి చేరుకున్నది. ఆవును చూచిన పులికి ఆశ్చర్యం కలిగింది. తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంత గొప్పది. దీనిని చంపి తింటే తనకే పాపం అనుకుని ఆవును వదిలివేసింది పులి. పులికి ధన్యవాదాలు తెలిపి పరుగు పరుగున వచ్చి తన దూడను చేరింది ఆవు.